వదలను సార్ సార్ నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి ఎందుకు సారీ చెప్పడానికి ఆహా డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచాడు బ్యాగ్ లో డబ్బు లేదా ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంతరిచింది వాడి ఇంత కర్చింది ఆ వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి ఎందుకు రెండో చేయి కూడా కర్పించుకోడంక ఒరేయ్ పోక నిన్ను కాదరా చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి ఎందుకు మిమ్మల్ని కన్నందుక కాదు సార్ మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాం ఇట్స్ ఆల్ రైట్ ఇవాల ప్రోగ్రామ్స్ ఏంటి సార్ 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్ 12:00 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్ 4:00 వెరైటీ పులయ్య గారికి సన్మానం అండి దానికి మీ చీఫ్ గెస్ట్ गौरव स्वामी रारा ओहो पूचिपुड़ रहा मर वीपी पेरे सर वेरैटी पुल शार्ट कट वीपी अस ओहो विषय अंके संस्थ सन्मानी फ्लवर्स दंडे कैलीफ्लवर्स फ्लवर्स गुलाबी चामंत मल्ले रेग्युर् कदा सर इदे वेरईटी उंटदीया जाग्रत कंगार पड़कें सर आरती वीडियो कन्न पिल तो कामन कदा सर वेरईटी उंटी वेरईटी सन्मान नाग गंटलते कुर्त पड़े मूड गंटल एवड़ता अंतवा रेडी कदा डेकोरेट ओके प्रमुख पारिश्रामिकवे एवी राव गारी चेतुल मीदगा पुल्लय गारिकि वैरायटी सन्मान रंडी सर स्टेज मीद सन्मान रेग्युर् सर जन मध्य सन्मान वेरईटी सर ओहो करेक्टे रही चापे कुर्ची रेग्युर् सर पैगा तो मनि कदा अंक वेरईटी चाप मीद कुर्चुटे मनुना चाप मीद सर बहुत ब्रह्मांड कुर्चो सर इन वीपी गारी एवी राव गार रग्गु कप्पुतार रग्गेंटी शालिवा रेग्युर् कदा सर मेरे कपंडी सर चिटिकले चिटिकले चप्पट्ल रेग्युर् चिटिकल वेरईटी इपड़ वीपी गारिकी राव गारु पुष्पगुच्छान्नि इस्तारु ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావండి పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా వెరైటీగా ఉంటుంది ఓహో ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు ఆహా చాలా బాగుందండి గోల్డా రోల్డ్ గోల్డ్ అండి ఆహా అయినా బానే ఉంది ఎంత గంటకి 20 ఏంటి రెంట్కి తెచ్చారా అవునండి సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి ఆహా తొందరగా పెట్టండి చిటికిలే సభకి నమస్కారం ఈ రోజు ఏప్రిల్ 1st అంటే ఫూల్స్ డే ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం ఎందుకంటే 50,000 ఇచ్చారు కాబట్టి నోరు మూసుకో ఆ ఆరు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు దాని పేరు వెరైటీ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్ సాధారణంగా అన్ని హోటల్స్ లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి అంతేకాదు అన్ని హోటల్స్ లోనూ గార్లిక్ బొక్కలు ఉంటాయి కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలు ఉంటాయి అందుకే ఒక చిన్న కాకా హోటల్ తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కు ప్రొపరేటర్ అయ్యాడు అంతే కాదు జెండు ధామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ ను పెంచడానికి అమ్మోనొప్పి అపోనొప్పిని రెండు టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ ని మార్కెట్ లో ఎంతో పెంచారు ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్ లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక नीच कमीन कुत्ते यू इडियट स्काउंडरल सर नीलांट वाणी नरके यलरा निन्नदन इवाल ना चेतला आईपोयरा रे ओरी नायन इदि कूडा एदो वैरायटी का प्लान चेसिनट्टुन्नारु दोरिकिते चंपेस्तारु बाबोय आगरा रे ओरी डब्बा इदि कंट्ल पड्डाने ओरी नायन एय परिगेट्लेनु आगरा वीडंट पड़तना दोरिकिपोतानोरा देवुडे नुव्वु एक्कड पोतावरा रे
ఇందాక నుంచి తరుకొచ్చింది వాడినే నన్ను అనుకున్నాను నేనన్నా దొక్కలేంది గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకడం ఏంటా కుర్రలాగా టూ బ్యాడ్ ఆవిడ నా పెళ్ళం కాదు దెబ్బ తగిలింది పెళ్ళకు కదా బ్రెయిన్ డామేజ్ అయినట్టుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి డాక్టర్ గారు ఈయన నా బాస్ అవును మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్ నాకు పెళ్ళం ఉంది దానికి నేను బాస్ని పక్కింటుండే బాస్ అంటాడు నేర్పుకుంటానా అయ్యో ట్రీట్మెంట్ చేయండి పళ్ళు బాగా కదిలిపోయిన పీకాలు పట్టుకోండి గట్టిగా నీ అఫ కదిలిన పైపన్ను వదిలేసి కింద పన్ను లాగుతా ఫుల్ అరే పైపళ్ళా కింద పళ్ళ అనుకున్నానాయా అయినా సరే నువ్వు అదృష్టవంతుడువయ్యా ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుతా ఉన్న పట్టకడతో లాగితే నాలి కూడా ఊడొచ్చేసింది దరిద్రుడ నీకన్నా దొంగ పెదవే బెటర్ మొత్తం తొరి చేసి పారేసావు కదరా ఎందుకంటే అంత ఫీల్ అవుతారు కొత్త పళ్ళు కట్టేస్తాను కదా ఏం అక్కర్లేదు మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి చెప్పొచ్చును కొట్ట దొందన తొరత రే అప్పరా ఏంటి గారు వచ్చేసారా నెల రోజుల దాకా రానన్న వాడు అప్పుడే వచ్చేసాడా అంటే ఇతను డాక్టర్ కదా కాదు వార్డ్ బాయ్ ఇంతలా ఏం జరిగింది డాడీ మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు నువ్వేటి నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నీ నాకు అలవాటైంది అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం గోదు గోదు చెప్పు గోడ్ గోడ్ చెప్పు నేను వాడిని పట్టుతుందామని తేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేజ్ చేస్తుంటే వాళ్ళు వత్తలు తెస్తే నేను మూడలు వేయాల్సి వచ్చింది జిరాఫీ మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి దానికి దీనికి సంబంధం ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి ఎందుకు లేదు నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా ఆవిడే రాళ్ళు కొట్టేసేది ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్ తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి ఇక పిల్లలు ఎవరిస్తారు ఓ వైఫ్ పళ్ళు రాళ్ళు నేనేడుతుంటే నీ దొడవేంటే ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లలు చూడవేంటే అది తాదురా యదఫా ఈ టైం లో ఆ దొడవెందుతని ఓహో మంచి అమ్మాయి దొరికితే నేనెందుకు కాదంటాను అంటున్నారు వాడు పళ్ళు రాళ్ళ కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు పోవాలే పళ్ళు రాలితే రాలే జ్ఞానదండం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను నాన్నమ్మతో నేను మాట్లాడతా వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ ఎఫటాడు నీ పళ్ళు రాలు కొట్టున్నాడు అవు 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 ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే నేనే పారిపోనా వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో గుడ్ ఐడియా ఈసారి అలా చేస్తాను హలో ప్రభావతి నీ మంగళసూత్రం ఏది మర్చిపోయాను సార్ బుద్ధుందా దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా క్షమించండి సార్ నాకు అసలు పెళ్లే కాలేదు మరి రోజు పాతికేళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకోగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు నాన్న రిటైర్ అయిపోయారు బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అక్క ఇద్దరు పిల్లలు నేనే ఆధారం
సెంచరీ అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి రాబా ఓసారి ఇలా రాబా ఓసారి ఇలా అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఏదో పనిబడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు ఆవిడంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం నిజమా అవును మరి అయితే మన గురించి నిజం చెప్పేసి ఓసారి ఆల్బమ్ చూపించు అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు ఏంటి ఆవిడ ఫ్రెష్ నువ్వు సెకండ్ హ్యాండ్ పైగా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉందని తెలిస్తే అసలు ఒప్పుకోదు ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా నీకు కూతురు ఉందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లైపోద్ది ఊరుకుంటారేంటి మీరు అవన్నీ నేను చూసుకుంటా